ఫ్రెండ్స్, మన కూరలోని కారం కోసం మిరపకాయలు వేస్తాం, కానీ ఈ మిరపకాయలే కూరగా తయారు చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈరోజు మన వంట అంతా కూడా ఇదే అనమాట, మిరపకాయలతో కూర తయారు చేసుకోబోతున్నాం. చూసారు కదా, రంగు అయితే పూర్తిగా మారిపోయింది. ఇది గ్రీన్ కలర్ లో ఉండేదంతా కూడా లైట్ గ్రీన్ గా మారిపోయింది అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న మిరపకాయ కూర చాలా మంచి కనిపిస్తుంది. బాగా రోజు జోలా సెప్ తిన్నాను కానీ ఇంట్లో సెంటర్ రాలేదు, చపాగా ఉండిపోయింది. ఇది అంత ఘాటుగా ఉంది ఒకసారి చిన్నారా మొహానికి ఒకసారి చూపించు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా గిరిజన ఇండ్లలోని మిరపకాయలతో తయారు చేసుకునే ఒక ప్రత్యేకమైన వంటను మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరు ఇప్పటి వరకు ఈ వంటను అయితే యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా చూసి ఉండరనుకుంటున్నాం. మీరు ఏమైనా తయారు చేసుకుని తింటుంటే మాత్రం కింద కామెంట్ చేయండి వీడియోని పూర్తి చూసాక. ఎందుకంటే మనం సాధారణంగా వంటలోని కారం కోసం మిరపకాయలు వేస్తాం, అదే మిరపకాయలు కూరగా తయారు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. సో ఈ వంట అంతా కూడా ఈ మిరపకాయలతోనే అవుతుంది అనమాట. అడిషనల్గా మనం కారం అయితే పెట్టుకోము, ఎందుకంటే ఈ మిరపకాయలే ఒక కారంగా తయారవుతుంది కాబట్టి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా మీకు నచ్చుతుంది. చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఏమాత్రం నచ్చినా కూడా ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. అట్లానే అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లోని మా గిరిజనుల యొక్క ఆహార పలవట్లు కానీ, సంస్కృతి కానీ, మా యొక్క కట్టుబాట్లు కానీ ఇవన్నీ కూడా మేము మన ఛానల్ ద్వారా అయితే మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి, సరేనా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గణేశవాల మిరప తోటలో అయితే ఉన్నాము. ఈ కూరకు మనం ఎటువంటి మిరపకాయలు తీసుకోవాలో మీకు చూపిస్తాం రండి. ఇది ఇక్కడైతే బావ అయితే తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చాలా లేతవి, మనం ముదిరినవి తీసుకుంటే చాలా ఘాటుగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్ గా మావులు ఇట్లా నాటు ఇవి మిరపకాయలు అనమాట. అందువల్లనే చాలా ఘాటుగా ఉంటాయి, కారంగా ఉంటాయి. మనం కూర వండినా కూడా చాలా స్పైసీగా ఉంటుంది, తినలేం. అందుకే చిన్న చిన్నవి తీసుకోవాలి. కూర మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఈ యొక్క కూర మీరు ట్రై చేస్తుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మేము కూడా వెతికి వెతికి తీసుకుంటున్నాం, ఎందుకంటే ముదిరిపోయినవి ఉన్నాయి. ఈ మొక్కలను అయితే కొన్ని పండు ఉన్నాయి, ఇట్లానే కొన్ని మొక్కలు అయితే పండు ఉన్నాయి తప్ప అన్ని మొక్కలు కూడా ఇట్లా మిరపకాయలు అయితే పండలేదు. అందుకే ఈ మావులు అయితే విడిచిపెట్టున్నారు, కనిపించట్లేదు. ఎందుకంటే ఆకులు తర్వాత ఈ మిరపకాయలు ఒకే రంగులో ఉండడం వల్ల జాగ్రత్త, చిన్న చిన్న పురుగులు ఉంటాయి. కొన్ని అయితే ఇట్లా చిన్నవిగా ఉంటాయి, ఇవి అయితే చేదుగా ఉంటాయి. ఇవి ఇంకా చాలా లేతవి అనమాట. ఇట్లాంటి కూడా తీసుకోకూడదు, ఇట్లాంటి తీసుకుంటే మరీ నా చేదుగా అయిపోతుంది కూర కూడా. కాబట్టి కొద్దిగా ఇదిగో ఈ బావ తీసుకున్నారు కదా, ఇట్లాంటి సైజ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. చూసారు కదా ఇదిగో ఇది కొన్ని ముదిరిపోయేవా బాగా. ఫ్రెండ్స్, గత వారం అంతా కూడా ఎండ అయితే కాస్తుండేది మా ఊర్లోని. ప్రస్తుతం అయితే వర్షాలు అయితే పడుతున్నాయి, ఒక రెండు మూడు రోజుల నుంచి చాలా గట్టిగా పడుతున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మా వెనకాల చూడండి, అక్కడ ఆ కొండ పైన చూసారుగా పొగ మంచి అయితే ఎట్లాగా కదులుతుంది. ఇంకొక రెండు మూడు గంటల్లోనే వర్షం అయితే పడవచ్చు. మనం ఇంట్లోనే వంట కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు, కానీ ఇవే తీసుకోవడానికి మనకు టైం పడుద్ది. బావ మనం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి బావ? ఈ కాడలు తీసేసి ఉడకబెడదాం బావమరిది. ఉడకబెట్టేసి ఓరిసేద్దాం బావమరిది. ఓరిసిన తర్వాత బాగా కలకలిపి రుబ్బుద్దాం బావమరిది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసిన అవసరం లేదు. అవసరం లేదు. మనం ముందు ఒక వీడియోలో తీసుకున్నాం కదా బావ, అక్కడవేనా ఇవి టమాటాలు? అక్కడ ఇవి కింద నుంచేద్దాం బావ. ఎక్కడ నుంచి ఉంచుదాం? ఇక్కడ పెట్టేద్దాం. ఈ కాడలు అయితే మనం తీసేసుకోవాలి. ఈ కాడలు తీసుకొని అప్పుడు మనము మెత్తగా ఉడకబెట్టిన తర్వాత రుబ్బుకోవాలన్నమాట దీన్ని. ఈ పిక్కలు ఎక్కడ ఉంచుదాం బావా? ఇక్కడ ఉండనా? అక్కడ ఉండను. కొద్దిగా ఉడికిన తర్వాత పిక్కలు ఏడ్చేద్దామా బావా? ముందుగానే పెట్టేద్దామా వీటితో? లేదు, ఇవి ఉడికిన తర్వాత. ఓకే, ఈ పిక్కలతోనైతే ఈ కూర చాలా బాగుంటది. రాజ్మా పిక్కలు కూడా బాగుంటది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మిరపకాయలన్నీ కడిగేసి పెట్టుకున్నాం మేము. కుండలు అయితే చూసారా, ఇది మొత్తం కడిగేసుకున్నాము. పొయ్యి పైన పెట్టుకుందాం. ఇందా పెట్టే అక్కడ. ఈ కూర కొద్దిగా వేడైన తర్వాత బావ అయితే కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాడు. ఇదిగో పొగ అయితే బాగా ఎక్కువైపోతుంది బావ. ఫ్రెండ్స్, అక్కడ కూర అయితే ఉడుకుతుంది, అంతలోపు మనం ఈ టమాటాలు అయితే కట్ చేసుకుందాం. చూడనియా, ఇంత ముక్కలు సరిపోతాయా? సరిపోతాయి. ఇంకా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. సరిపోతాయి. సరిపోతాయా? ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడైతే మా చిన్నరబ్బా కూర్చుని ఉన్నాడు. ఇక్కడ మంట అయితే వెలుగుతుంది అనమాట. ఇదైతే ఇంకా పొగలు అయితే వస్తున్నాయి, కానీ ఆ మిరపకాయలు అయితే ఇంకా ఉడకలేదు. మెత్తగా తయారవ్వాలి, అప్పుడు మనం వార్చాల్సి అయితే ఉంటది. ఇది ఉడకడానికి కొంతసేపు టైం అయితే తీసుకుంటది. రాజు బావా, ఏమి ఉన్నాయా తినడానికి? ఏం లేవు బా. ఇంట్లో ఏం లేవు బా, అయిపోయి ఉన్నప్పుడు రాలేదు. నువ్వు ఏంటి బా, మీ దగ్గర కూడా ఏంటి లేదా తినడానికి? మా దగ్గర లేవుది. చూసారు కదా, రంగు అయితే పూర్తిగా మారిపోయింది. ఇది గ్రీన్ కలర్ లో ఉండేదంతా కూడా లైట్ గ్రీన్ గా మారిపోయింది అనమాట. ఇప్పుడు ఒకసారి బావకి ఇద్దాం, ఒకసారి ఉడుకుంటే మాత్రం తీసుకుని వార్చేద్దాం. దేనికి పోకుండా శిథిలాభండి, శిథిలా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని వార్చేయాలి. ఘాటుగా ఇట్లా వాసన వస్తుంది బావ. ఈ వాటర్ కూడా బాగుంది. పెట్టండి పెట్టండి. ఇప్పుడు గింజలు పెడదాం బావా? పెడదాం బావ.
ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బాగా కడిగేసాడు, నీట్ గా వార్ చేసాడు అనమాట. వార్చిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి, ఏదో పురుగుల్లా కనిపిస్తున్నాయి కదా. ఓకే ఇప్పుడైతే కాసేపు మళ్ళీ ఉడకనిద్దాం కదా బా, ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు దీన్ని మంచిగా రుబ్బాలన్నమాట. రుబ్బిన తర్వాత మెత్తగా తయారవుతుంది, అప్పుడు తినడానికి బాగుంటుంది అనమాట. నిజంగా కూర మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. మరి దీనికి మంట అయితే మంచిగా పెడతాం, ఇది మూత సరిపోతుంది పెట్టేసి వర్షానికి కూడా సరిగా కర్రలు అయితే కాలట్లేదు. జాగ్రత్త, ఇది చేతులు వచ్చేస్తుంది ఇద్దరు. ఇది ఈ టైంలోనే చిన్నది కాలం కూడా భయంకరంగా ఉంటది, ఇది ఎందుకంటే శీతకాలం కాబట్టి మంట అనేది అది ఇట్లా జూ జూ మంటుంది. పెద్దదే అయిపోతుంది. ఈ గొట్టం కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది గొట్టం ఇది కళ్ళు తిరుగుతారా బాబు, లోపల ఉన్న ఆక్సిజన్ అంతా బయటకు వచ్చింది అనుకో, ఇంకా లోపల ఇంకా సరఫరా జరగదు ఆక్సిజన్. ఇప్పుడు ఆ తర్వాత వీడియో రాదు ఇంకా. ఫ్రెండ్స్ ఈ మిరపకాయలు అయితే బాగా ఉడికిపోయినాయి మెత్తగా, ఇప్పుడైతే బాగా రుబ్బుతున్నాడు. పొగ వల్ల మీకు కనిపించట్లేదు వీడియోలో కూడా, ఆ పొగని వచ్చేస్తుంది కెమెరా వైపు. ఇదిగో చూసారుగా ఈ విధంగా అయితే రుబ్బుతున్నాడు. అంటే ఆ మిరపకాయలు అన్ని కూడా కొద్దిగా మెత్తగా తయారైపోవాలి, అంటే కొద్దిగా పిండిలా తయారైపోతేనే తినడానికి అయితే బాగుంటది అనమాట. చిక్కగా కూర అయితే తయారవుతుంది. బావ అయితే అదే పని చేస్తున్నాడు, నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకు. చిన్నరవ చక్కగా తిప్పుతున్నాడు బావా, చూడు కంటికి వచ్చేస్తుంది. ఇదిగో చూసారు కదా రుబ్బుతుంటే ఈ విధంగా అయితే తయారవుతుంది. సో ఈ విధంగానే ఇంకా తయారవ్వాలన్నమాట, ఇంకా మంచిగా ఇంకా మెత్తగా తయారవ్వాలి. ఇంకా కాసేపు ఈ విధంగానే మనం చేయాల్సి అయితే ఉంటుంది. కిందనైతే మంట కూడా మరీ ఎక్కువ ఉండకూడదు, లేట్గానే ఉండాలి. ఈ విధంగా కలిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి కంటి వైపు వస్తుంటుంది అనమాట, తుల్లుతుంటుంది. ఇది పచ్చిమిరపకాయలు కాబట్టి కొద్దిగా కంటికి తుల్లిన కూడా మన ఆర్తనాదాలు అయితే వినిపిస్తుంటాయి. ఇదిగో చూసారుగా చిక్కగా అయితే తయారైంది, ఇంకా కొద్దిగా కష్కరబర్ని బావా. సో ఈ విధంగానే మళ్ళీ చేయాల్సి అయితే ఉంటుంది అంటున్నాడు బావా. మాకు ఇక్కడ లైట్ సరిపోవట్లేదు, అందువల్లనే రాజో లేదు ఇదిగో ఈ ఫోన్ ఇట్లా చేసి పైనుంచి లైట్స్ అయితే పెడుతున్నారు. రెడీగా గిన్నె పట్టుకుని ఉన్నాను, తిందామండి. ఎప్పుడు అవుతుందా ఫ్రెండ్స్, ఇక్కడైతే తాలింపు కోసం ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం వండిన వంటల్లోని గరిటతోని తాలింపు వేసుకున్నాం కదా, ఈ రోజు అయితే ఈ విధానంలోనే ట్రై చేస్తున్నాము. ఎందుకంటే ఈ కూరకి కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనమాట, ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ నూనె అయితే పడుద్ది అనమాట. అందుకే మేము ఇక్కడైతే ట్రై చేస్తున్నాము. గరిటెలో అయితే తక్కువ పడుతుంది కదా క్వాంటిటీ అనేది. సో ఇది అనమాట అనబటం, మన వైపున వస్తుందైనా దిరగపక. ఈ ప్లేట్లో ఉన్నది కూడా అలానే పోసేసుకుంటాం. దీంట్లో కూర అయితే గుమగుమలాడుతుంది, తిన్న తర్వాత చూడాలి ఏ విధంగా ఉంటుందో. మనకు పిట్టు బాగుంటుంది బావా దీంతో. ఏమి మరి ఎట్లా ఉంటుందో, దీంతో సామాన్యం కూడా చాలా బాగుంటుంది కదా బావా. ఉందా పిట్టు? ఉందా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు గణేష్ వాళ్ళ ఇంట్లోనంటే ఏదో పిట్టు తయారు చేశారంట, రాగి పిట్టు అనమాట. దాంతో ఒకసారి ట్రై చేద్దాం ఏ విధంగా ఉందో చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్న మిరపకాయ కూర అనమాట, మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మన గణేష్ వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు మనం వండుకున్న ఆ వంటని. అయితే మీకు ఎంట్రన్స్ లోని రాజమే పిక్కలు అని చెప్పాను కదా గింజలు, ఇవి అనమాట. ఇవైతే కొద్దిగా ఎరుపు రంగులో కనిపిస్తుంటాయి. ఇదిగో మీరు చూసే ఉంటారు మరుగు సంతల్లో కానీ, ఈ వీక్లీ మార్కెట్స్ అన్నింటిలో ఇవి కనిపిస్తుంటాయి. ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంటాయి అనమాట. అట్లనే ఇక్కడైతే టమాటాలు ఉన్నాయి, తర్వాత ఇక్కడైతే రాగులు ఈ విధంగా అయితే పెట్టున్నారు. తర్వాత దీన్ని తీసుకెళ్లి గింజలు అయితే వేరు చేస్తారు. ఇక్కడ కూడా అవే ఉన్నాయి, ఇక్కడ ఎరుపు రంగులో ఉంటాయి, ఇక్కడేమో తెలుపు రంగులో ఉన్నాయి. ఇవి కూడా అవే అనమాట. ఈ ఎరుపు రంగు రాజమ గింజలతో పోలిస్తే ఈ తెలుపు రంగు ఈ రాజమ గింజల యొక్క రుచి కూడా చాలా చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట. చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో, చాలా మంచి కదా. ఈ పిట్టు ఎవరికి రా, రాగు పిట్టు నాకే. మీకేనా? నాకు లేదు, నాకు కొద్దిగా బా, కొద్దిగా లైట్ లైట్ గా. ఓకే నాకైతే పిట్టు ఇచ్చారు, పిట్టు ఒకసారి ట్రై చేద్దాం దీంతో. తర్వాత అన్నంతో కూడా ట్రై చేద్దాం. బోరు ఊరిపోతుంది రా తినక ముందే, స్మెల్ తగులుతుంది చూడు, వాసన సరిపోతుంది. కొత్తగా పండించిన రాగులతోనే దాన్ని నూర్చి దాన్ని పిండిగా తయారు చేసి అంటే ఇట్లా తిరిగలతో విసిరి ఈ విధంగా పిట్టు గాని తోప గాని రాగి సంగటి అనమాట, మేమైతే తోప అంటాం, ఆ విధంగా అయితే చేస్తారు. చాలా చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తది కదా, కొత్త పంట బాగుంటుంది. ఈ కూరతో ఒకసారి ట్రై చేద్దాం. ఎక్కువ కలుపుకున్నా కూడా భయమే, ఎందుకంటే భయం వేస్తుంది ఎంత స్పైసీగా ఉందో అని. చూడు ఒకసారి మొత్తానికి మాకు నోరు ఊరిపిస్తున్నారు. అలా అనక చూసేవారు అట్లా అంటున్నారు కామెంట్స్ కింద. మరి నేను చూస్తున్నాను కదా ఇప్పుడు మీకు అలానే ఉంది నాకు.
లేదు కొద్ది కారం అయితుంది. ఎందుకంటే మనం మిరపకాయలతోనే వంట చేసుకున్నాం కాబట్టి, అదే కూర తయారు చేసుకున్నాం కాబట్టి కారం అయితే ఉంది. అన్నంలో ఎట్లా ఉందిరా? అన్నంలో కూడా అలా ఉంది బాగా, కొద్ది ఎగా స్టైల్ ఉంది. నాకు నాకు కారం అనిపిస్తే ఎక్కువలు వచ్చేస్తాయి బాబు. నీకెట్లా ఉంది బాబు? బాగుంది బాబు. అది పర్లేదా? పర్లేదు. జోలో చిప్ 2 అనమాట ఇది. అన్నీ తినేస్తట్లే అది. చిన్నారు బాబా పర్లేదు, అలవాటే మాకి కొద్దిగా. ఫ్రెండ్స్ అన్నంతో ఒకసారి ట్రై చేద్దాం ఈ కూరతోని. ఇందాక పిట్టుతో ట్రై చేసాం కదా. రాజులు కావాలంటే వద్దన్నారు, అందుకే పిట్టి ఇవ్వలేదు వాళ్ళకి. దీంతో చూద్దాం. కారం లేదా? ఉంది, లేదు పడుతున్నాయి, చివరి నుంచి ఏమో వస్తున్నాయి వేడి వేడిగా. నాకు పెట్టుకంటే ఈ అన్నంతోనే కూర బాగా నచ్చింది నాకు. అవునా? బాగుంది, బాగా సింక్ అయింది. చెప్పాలంటే ఫ్రెండ్స్ నాకైతే ఇది తింటుంటే ఏదో మాంసంతో చేసిన కూర తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది, చాలా బాగుంది. కారం అయితే ఉంది, ఇందులో నేను జింజర్ కలుపుకున్నాను కదా పిక్కలు, దానివల్ల కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది బాబు. ఒకసారి ముఖం పేరు చూడండి ఒకసారి, ఏదో వాటర్ వస్తుంది. చెప్పలేదు కాబట్టి మొత్తానికి వేసుకోండి. అన్నం సరిపోద్ది, అన్నం అయితే కూర బాగుంది తినాలని అనిపిస్తుంది కానీ కడుపు నిండిపోయింది. కానీ చాలా చక్కగా ఉండే బా కూర మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. కానీ మనం మొన్న తిన్నాం కదా రాజు జోలో చెప్పు, జోలో చెప్పు కి తాతలో ఉంది. నా ముక్కు లేదో ఊరుతుంది బాగా. ఆ రోజు జోలో చెప్పు తిన్నాను కానీ ఇంకా సెంటర్ రాలేదు, చపాగా ఉండిపోయింది. ఇది అంత ఘాటుగా ఉంది లేదంటే ఒకసారి చిన్నర మహానికి ఒకసారి చూపించు. చిన్నర బాబుకి ఇది ఘాటు కనిపించింది అంటే మా లెటర్ పరిస్థితి ఏటో. పక్కన కొద్ది వాటర్ పెట్టున్నారు వీళ్ళు అదనమాట. మీలో చాలా మంది అంటారేమో అంత ఘాటుగా ఉంటే అంత కారంగా ఉంటే ఎందుకు బ్రో తినాలి అంటారేమో, కానీ రుచి మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటది. మన వాళ్ళకి తిని తిని ఇలాగా అలవాటైంది బా. ఎంత కారం తిన్నా సరే కారంలో అనిపించదు, అనిపించదు. పైగా బాగా కష్టపడతారు కదా రాజు, దాంట్లో ఇంకా పోడు పండ్లకు వెళ్ళి చెమట అంతా ఓడిచి ఇట్లా పనిచేస్తారు కాబట్టి పెద్దగా అవన్నీ కూడా ఒంటికి పట్టినట్టు అనిపించదు. ఏదో ఇలా తిని తిన్నట్టుగా తిని తిన్నట్టుగానే ఉంటది. పొరం ముగించేద్దాం రా, ముగించేసే బా. నోరు మొత్తం రెండు పక్కలు నాలుగు ఉందా, నాలుగు నుంచి మంట వస్తుంది మామూలుగా లేదు నాకు. సో ఇది ఫ్రెండ్స్ మొన్న చూసాం కదా జోలో చెప్పు, దానికంటే ఇది పీక్స్ లో ఉంది కారం అయితే. చూసారు కదా ఈ వంట అంతా కూడా మామూలు అయితే మా గిరిజన ప్రాంతాల్లో ఇట్లాంటి లేత మిరపకాయలతోనే తీసుకొచ్చి ఇట్లాంటి కూరగాయలు అయితే తయారు చేస్తారనమాట. ఇట్లాంటి కూరని అయితే తయారు చేస్తారనమాట, వంటలు అయితే చేస్తారు. దీంట్లోనే ఇట్లాంటి బొస్తరు పిక్కలు కానీ తర్వాత ఇందాక మీకు చూపించాను అది రాజమ గింజలు, మేము పిక్కలు అంటాం ఆ పిక్కలు కానీ ఇవన్నీ కలిపి వండుతారనమాట. చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా అలవాటు లేని వాళ్ళకి అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో కానీ ఒకసారి రెండుసారి తిన్న వాళ్ళు అయితే మాత్రం బాగా నచ్చుద్ది అనమాట. ఈ కూర, ఈ ఫ్లేవర్ కానీ, ఈ యొక్క స్పైసీ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. జలుబుండోలు మాత్రం తింటే మాత్రం ఇది ఒకేసారి బయటకు వచ్చేస్తారేమో. సో ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి, అది కూడా స్పైసీ ఇష్టపడే వాళ్ళు అయితే. ఓకేనా? ఈ వంట మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఇట్లానే మన గిరిజనకు సంబంధించిన రామ్కి అయిపోతుంది కదా, అది అక్కడ వేగి ముగించలేని నా బాధ. ఇదేమో లోపల మండిపోతుంది నాలుక. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మాత్రం లైక్ ఇవ్వండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అరుగు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరైన కొత్తలు చూస్తుంటే మాత్రం ఒకసారి వెళ్ళి మన ఛానల్ చూడండి. దీనికంటే ఎక్కువ మాట్లాడలేను, చాలా మండిపోతుంది లోపల. సరే ఎలా ఉంది గణేష్? సూపర్. నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు, తిను ఫస్ట్. ఏంటి కారిపోతుంది? చెమటలు వస్తున్నాయా? ముక్కు నుంచి చెమటలు వస్తాయా? ఏడు చూడండి ఎట్లా తింటున్నాడు. అవును సరిపోద్ది ఇది కాదు. కారం ఉందా లేకపోతే లేదురా? కూర మాత్రం సూపర్, కానీ కారం మాత్రం చాలా గట్టిగా ఉంది. వచ్చేస్తుంది తిను తిను. ఎందుకన్నా కష్టపడి తిన్నాము? తింటుంటే కారం ఏమి ఉండదు, తిన్న తర్వాత ఉంటది. మరి తినరా అని ఇలాగ సింటల్ వచ్చేస్తున్నాయి. కాదురా, మిరపకాయలతో కూర తయారు చేసుకుని తింటా ఉంటా మామూలా మరి. అంతే కదా.